తులసి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే దీనివల్ల మనం పలు అనారోగ్యాలను నయం కూడా చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగాను తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అని దానివల్ల కూడా అంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తారు అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడమో లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడన్గా ఎండిపోవడమో రాలిపోవడమో ఇలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతూ ఉంటుంది దీన్ని బట్టి ఆ ఇంట్లో ఉండేవారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు మరి క్రమంలో తులసి చెట్టు ఎలా మారితే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులసి చెట్టు ఆకులు సడన్గా వేరే ఏదైనా రంగులోకి మారిపోయాయి అనుకోండి దాని అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నవారిపై ఎవరో తాంత్రిక శక్తులు ప్రయోగించబోతున్నారు అని అర్థం అలా ప్రయోగించి వారిని నాశనం చెయ్యాలి అని చూస్తే అప్పుడు తులసి ఆకులు రంగు మారి ముందుగా మనల్ని హెచ్చరిస్తాయి నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు చెట్టు కూడా అకస్మాత్తుగా ఎండిపోతే దాని అర్థం ఏంటంటే ఆ ఇంటి యజమానికి మరికొద్ది రోజుల్లో ఆరోగ్యపరంగా కీడు జరగబోతోందని అర్థం ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది తులసి చెట్టుకు ఒకవేళ మీరు నీళ్లు పోసినా పొయ్యకపోయినా కూడా బాగా పచ్చగా ఏపుగా పెరుగుతోందనుకోండి అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారందరికీ కూడా అదృష్టం కలిసి రాబోతుందని అర్థం భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా వస్తుంది తులసి చెట్టు నుంచిన కుండీలో దానంతటా అదే మరొక తులసి మొక్క పుట్టుకొచ్చిందనుకోండి ఆ ఇంట్లో వారికి కెరియర్ పరంగా చాలా మంచి జరుగుతుంది అనుకున్న గోల్స్ని సాధిస్తారు తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్ళీ పచ్చగా ఎదిగేంత వరకు కూడా జాగ్రత్తగా పెంచాలి అలా చేయకపోతే మంచి జరగదు తులసి చెట్టు పచ్చగా ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు విరుస్తాయి అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావు ఇక తులసి ఔషధ గని తులసిలో ప్రతి భాగాన్ని కూడా ఆయుర్వేద చికిత్సలో వాడతారు తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర కూడా ఈగలు దోమలు పాములు అనేవి రావు అందుకే మన వారు మన సంప్రదాయంలో భాగంగా ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి తులసిలో విద్యుత్ శక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు తులసి ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి మీద పిడుగు పడదట తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మన శరీరం గ్రహిస్తే మనకు ఆరోగ్యం కూడా చేకూరుతుంది అందుకోసమే తులసమ్మకు నీరు పోసి చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా అరికాళల్లోకి చేరి మన నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలే చెప్తున్నాయి దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది తాజ్మహల్ కాలుష్యం బారిన పడి మసక బారకుండా ఉండడం కోసం తాజ్మహల్ పక్కనే లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు అలాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం ధ్యానం యోగా ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క తులసి మొక్కనైనా పెంచాలి ఇప్పుడు ఒప్పుకుంటారా తులసి ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి తులసి దేవతా వృక్షం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ను